ఇష్యా గ్రంథం 53వ అధ్యాయం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని అందు సురూపం లేదు. అతడు తృణీకరింపబడినవాడు ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించినవాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడినవానిగాను, దేవుని వలన బాధింపబడినవానిగాను, శ్రమనొందినవానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరుమువారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమునూ లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము.